హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. ఈరోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు ఇంగ్లీష్ విత్ని ఉపయోగించు సందర్భాలు, అంటే విత్ అనేటటువంటి ప్రిపోజిషన్ను మనము ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఇన్ ద సెన్స్ ఆఫ్ నియర్, అంటే దగ్గర అనే అర్థాన్నిచ్చే సందర్భంలో మనము విత్ని ఉపయోగిస్తాము. ద కీస్ ఆర్ విత్ రిసెప్షన్, తాళాలు రిసెప్షన్ వద్ద ఉన్నాయి. లీవ్ హిమ్ విత్ మీ, అతన్ని నా దగ్గర ఉంచండి, అంటే అతన్ని నా దగ్గర ఉంచండి అంటే నాతో పాటుగా ఉండనివ్వండి. ద కీస్ ఆర్ విత్ రిసెప్షన్, అంటే కీస్ ఎక్కడ ఉన్నాయి అంటే రిసెప్షన్లో ఉన్నాయి. అంటే రిసెప్షన్లో ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాకపోతే రిసెప్షన్ ఏరియా వద్ద ఉన్నాయి కీస్. అందుకనే మనము అలాంటి సందర్భాల్లో మనము విత్ను ఉపయోగిస్తాము. అంటే అది మనుషుల దగ్గరని కాదు, ఆ ఏరియాలో ఆ సరౌండింగ్లో ఉన్నా సరే. ఇప్పుడు టేబుల్ వద్ద ఉంది, మనం నియర్ అంటే దగ్గర ఉంది, లేదా టేబుల్ పైన పెట్టి ఉంటాము, అక్కడ ఉన్నాయి, మనం చెప్తూ ఉంటాము అక్కడ ఉన్నాయి, అక్కడ ఉంది, ఆ టేబుల్ వద్ద ఉంది అని చెప్పేటటువంటి, అంటే టేబుల్కి దగ్గరలో ఉంది లేదా టేబుల్ పైన ఉంది లేదా ఎక్కడైనా సరే ఆ టేబుల్ చుట్టుపక్కల ఉన్నప్పుడు, ఆ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు నియర్ అనేటటువంటి అర్థాన్నిచ్చే సందర్భంలో మనము విత్ని ఉపయోగిస్తాము. అంతేకాకుండా ఎవరినైనా మన దగ్గర రమ్మని పిలిచినప్పుడు కమ్ విత్ మీ, నాతో పాటు రండి, నేను దారి చూపిస్తాను, మీకు ఏదైనా తెలియకపోతే నేను మధ్యలో చెప్తూ ఉంటాను, అలా మాట్లాడేటటువంటి సందర్భంలో మనము విత్ను ఉపయోగిస్తాము. సెకండ్ వన్, ఇన్ ద కంపెనీ ఆర్ ప్రజెన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ సంబడి, అంటే మనము ఒకదానితో ఉండడము లేదా ఒకరితో ఉండడము. ఐ లివ్ విత్ మై పేరెంట్స్, నేను ఎవరితో ఉంటున్నాను, నా తల్లిదండ్రులతో ఉంటున్నాను. హీ హ్యాజ్ ఎ క్లయింట్ విత్ హిమ్ రైట్ నౌ, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఒక క్లయింట్తో ఉన్నాడు. అంటే మనం ఎవరితో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము అని కంపెనీ కానివ్వండి, లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో అతను ఏం చేస్తున్నాడు అని చెప్పాలి అనుకుంటున్నప్పుడు కూడా మనము విత్ను ఉపయోగిస్తాము. నేను ఎవరితో ఉన్నాను, ప్రజెంట్ నేను ఎవరితో ఉన్నాను అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే విత్ అంటే తో, వద్ద లేకపోతే, ఇలాంటి సందర్భాల్లో మనము విత్ను ఉపయోగిస్తాము. ప్రజెంట్ నేను ఎవరితో ఉంటున్నాను, ఎవరితో, ఇక్కడ తో వచ్చింది కాబట్టి నేను నా పేరెంట్స్తో ఉంటున్నాను, అప్పుడు తో వచ్చింది కాబట్టి విత్ అనేటటువంటి పదాన్ని మనము ఉపయోగిస్తాము. హీ హ్యాజ్ ఎ క్లయింట్ విత్ హిమ్ రైట్ నౌ, ఆయన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చిన్నాడు, ఆయన క్లయింట్తో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఎవరితో ఉన్నాడు లేదా ఎవరి వద్ద ఉన్నాడు, క్లయింట్ వద్ద ఉన్నాడు, క్లయింట్తో మాట్లాడుతున్నాడు లేదా క్లయింట్కి ట్రీట్మెంట్ చేస్తున్నాడు, అది ప్రజెంట్ సిచ్యువేషన్. లేదా క్లయింట్తో ఉన్నాడు లేదా క్లయింట్ వద్ద ఉన్నాడు, తో లేకపోతే వద్ద, ఇలాంటి సందర్భాలలో మనము, లేదా కంపెనీ అంటే మనతో పాటు ఇంకెవరైనా, మనము అతని క్లయింటే కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, ఎవరైనా సరే మనతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు అంటే అతని కంపెనీ అన్నట్టే లెక్క మనకు. సో ఇన్ ద కంపెనీ ఆర్ ప్రజెన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ సంబడి, అలాంటి సందర్భాల్లో మనము విత్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ థర్డ్ వన్, షోయింగ్ సపరేషన్ ఫ్రమ్ సంథింగ్ ఆర్ సంబడి, మనము ఒక దాని నుండి లేదా ఒకరి నుండి వేరు చేసి చూపించేటటువంటి సందర్భంలో మనము విత్ను ఉపయోగిస్తాము. వి షుడ్ నెవర్ పార్ట్ విత్ దేర్ చిల్డ్రన్, అంటే మనము వాళ్ళ పిల్లల నుండి ఎప్పుడు వేరు చేయకూడదు. అంటే వీ షుడ్ నెవర్ పార్ట్ విత్ దేర్, అంటే మనము ఎప్పుడూ కూడా విత్ దేర్, వాళ్ళ పిల్లలతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల నుండి లేకపోతే వాళ్ళ దగ్గరి నుండి వాళ్ళ పిల్లలను ఎవరి నుండన్నా మనము సపరేట్ చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే హాస్టల్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నప్పుడు, లేదా స్టడీస్ పరంగా వాళ్ళు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు సపరేట్గా ఫ్యామిలీ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటున్న సందర్భంలో మనం ఏం చేస్తున్నాము, వీ షుడ్ సపరేటింగ్ దెమ్. సో అలా సపరేట్ చేయకూడదు అని చెప్పాలనుకుంటున్నాం. వీ షుడ్ నెవర్ పార్ట్ విత్ దేర్ చిల్డ్రన్, విత్ దేర్, వాళ్ళు ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు, ఎవరితో అంటే వాళ్ళు పేరెంట్స్తో ఉంటున్నారు. సో పేరెంట్స్తో ఉన్నటువంటి వాళ్ళని మనము సపరేట్ చేయకూడదు అని చెప్పే సందర్భంలో వీ షుడ్ నెవర్ పార్ట్ విత్ దేర్ చిల్డ్రన్, వాళ్ళ తల్లిదండ్రుల వద్ద నుంచి మనము వేరు చేయకూడదు. ఇక్కడ కూడా వద్ద అనే పదము మనము సెంటెన్స్ లేదా సందర్భము వచ్చింది కాబట్టి అలాంటి సందర్భాల్లో మనము విత్ను ఉపయోగించాలి.
నెక్స్ట్ ఫోర్త్ వన్, యూజింగ్ సంథింగ్ ఒక దానిని ఉపయోగించే సందర్భంలో. ఐ బీట్ హిమ్ విత్ స్టిక్. ఇక్కడ కూడా నేను స్టిక్తో అతన్ని కొట్టాను. దేనితో అతన్ని కొట్టాను? ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తున్నాము. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? స్టిక్ అనేటటువంటి దాన్ని మనము యూజ్ చేస్తున్నాము, ఇక్కడ ఉపయోగిస్తున్నాము. అంటే ఆ స్టిక్ తీసుకొని ఏం చేశాను? అతన్ని నేను కొట్టాను. అంటే ఆ స్టిక్ను యూజ్ చేసుకొని అతను దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా తీసుకొని నేను అతన్ని కొట్టాను. అంటే దేంతో కొట్టాను అతన్ని? స్టిక్తో కొట్టాను. ఇక్కడ ఏంటి యూజింగ్ అన్నట్టు మధ్యలో ఇది మీడియేటర్గా పనిచేసింది. నాకు అతనికి మధ్యలో ఏది మీడియేటర్గా పనిచేసింది? స్టిక్ అనేటటువంటిది మీడియేటర్గా పనిచేసింది. కాకపోతే ఆ స్టిక్ను వాడింది ఎవరు? నేను. అంటే ఉపయోగించుకునింది ఎవరు? నేను. అంటే అది ఎవరితో ఉండింది ఆ స్టిక్? నాతో. ఇక్కడ కూడా తో, నాతో స్టిక్ ఉండింది లేదా నా వద్ద స్టిక్ ఉండింది, దాంతో అతన్ని కొట్టాను. ఇక్కడ కూడా తో వస్తుంది, వద్ద వస్తుంది. నెక్స్ట్ సందర్భం ఏమిటంటే హ్యావింగ్ ఆర్ క్యారీయింగ్ సంథింగ్ ఒక దానిని కలిగి ఉండడము లేదా ఒక దానిని మోసే సందర్భంలో మనము విత్ను ఉపయోగించి చెప్తాము. ఏ బాయ్ విత్ రెడ్ హెయిర్ కుర్రాడు రెడ్ హెయిర్తో ఉన్నాడు. ఏ రైల్వే కూలీ విత్ ఏ బ్యాగ్ ఒక రైల్వే కూలీ బ్యాగ్ మోస్తున్నాడు. ఆ రైల్వే కూలీ ఏం చేస్తున్నాడు? బ్యాగ్ మోస్తున్నాడు. ఆ బ్యాగ్ ఎవరి వద్ద ఉంది? కూలీ వద్ద, రైల్వే కూలీ వద్ద ఉంది. ఇక్కడ కూడా వద్ద వస్తుంది. ఏ రైల్వే కూలీ విత్ ఏ బ్యాగ్ అతను మోస్తున్నాడు, పని చేస్తున్నాడు, అది వేరే సందర్భం మళ్ళీ. కాకపోతే అతని వద్ద ఏముంది? బ్యాగ్ ఉంది. ఇక్కడ వద్ద అనే సందర్భం వచ్చింది కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? విత్ అనేటటువంటి దానిని యూజ్ చేయాలి. ఏ రైల్వే కూలీ విత్ ఏ బ్యాగ్ అతను బ్యాగ్తో ఉన్నాడు. దేంతో ఉన్నాడు? అతను బ్యాగ్తో ఉన్నాడు. బ్యాగ్ ఎవరి వద్ద ఉంది? కూలీ వద్ద ఉంది. అంటే అతను ఏం చేస్తున్నాడు? ఆ బ్యాగ్ కూలీ బ్యాగ్ ఆ కూలీ బ్యాగును మోస్తున్నాడు. అంటే ఇక్కడ క్యారీయింగ్. నెక్స్ట్ ఏ బాయ్ విత్ రెడ్ హెయిర్ ఒక కుర్రాడు రెడ్ హెయిర్తో ఉన్నాడు. కుర్రాడు ఎలాంటి హెయిర్తో ఉన్నాడు? రెడ్ హెయిర్తో ఉన్నాడు. అతని వెంట్రుకలంతా ఏ విధంగా ఉన్నాయి? రెడ్ కలర్లో ఉన్నాయి. అంటే అతని ఈ మనము కొన్ని సందర్భాలలో ఏ బాయ్ విత్ రెడ్ హెయిర్ కొన్ని సందర్భాలలో మనము కలిగి ఉండడం. అంటే హ్యావ్ అనే పదాన్ని కూడా మనము యూజ్ చేస్తాము. కానీ అప్పుడు హ్యావ్ అంటే ఏంటంటే ఓన్గా ఉండడము. ఇదేంటంటే ఓన్ హెయిర్ కాకుండా అతని కలర్కి హెయిర్కి రెడ్ కలర్ వేయించుకున్నాడు. ఇది అలాంటి సందర్భం అన్నట్టు. ఇది యాక్చువల్గా కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇక్కడ హ్యావ్ ఈ హ్యాజ్ రెడ్ హెయిర్ అనొచ్చు కదా లేదా అలా అనొచ్చు కదా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది యాక్చువల్గా రెడ్ హెయిర్ అనేటటువంటిది అతనికి ఒరిజినల్ది కాదు, బ్లాక్ హెయిర్ ఉన్నటువంటి అతని హెయిర్ ఏం చేశాడు? కలరింగ్ చేశాడు. అందువలన ఇక్కడ విత్ అని మనం వాడుతున్నాం. ఏ బాయ్ విత్ రెడ్ హెయిర్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, యూజ్ టు షో ద వే ఇన్ విచ్ సంబడి డస్ సంథింగ్ ఒకడు ఏ మార్గంలో ఏమి చేస్తున్నాడో చూపించే సందర్భంలో. యూ షుడ్ నాట్ స్టాండ్ విత్ యువర్ హ్యాండ్ ఇన్ యువర్ పాకెట్ మీరు మీ జేబులో చేతులు పెట్టి నిల్చోకూడదు. వి షుడ్ బిహేవ్ విత్ గ్రేట్ డిగ్నిటీ మనము గొప్ప మర్యాదతో ప్రవర్తించాలి. ఐ ట్రావెల్ విత్ గ్లాసెస్ ఓపెన్ నేను అద్దాలు తెరిచి ప్రయాణిస్తుంటాను. అంటే ఇలా అంటే మనము ఏ విధంగా ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎలాంటి పనులు చేస్తున్నామో మనం చెప్తున్నాము ఇక్కడ.